नमस्ते गुड मॉर्निंग गुड आफ्टरनून गुड ईवनिंग మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు. వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. టుడే అవర్ స్పెషల్ గెస్ట్ డిజిటల్ రంగంలో అగ్రస్థానంలో ఉన్న విజన్ డిజిటల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్. తమ సంస్థల ద్వారా లక్ష మందికి ఉచిత టెక్నికల్ ట్రైనింగ్ ఇచ్చి అందులో 90% మందికి ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించి 10,000 మంది యువతకు సొంతంగా వ్యాపారం చేసుకునేలా అవకాశం కల్పించిన చైర్పర్సన్ హైయర్ ఎడ్యుకేషన్ ఫోరం కర్ణాటక, గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ ఆఫ్ ఏఐఎంఏ, వైస్ ప్రెసిడెంట్ ఏఐఎంఎస్, చీఫ్ మానిటర్ ఆఫ్ ద గ్రేట్ ఇనిషియేటివ్ సౌత్ ఇండియా ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్ ఆఫ్ ఎన్ఐపిఎం, డిజిటల్ బ్రాండ్ అంబాసిడర్ అండ్ చైర్మన్ విజన్ డిజిటల్ ఇండియా, ఫౌండర్ చైర్మన్ ఇంపీరియల్ కాలేజ్ మరియు వైస్ ఛాన్సలర్ యూనివర్సల్ డిజిటల్ యూనివర్సిటీ యుఎస్ఏ సార్ డాక్టర్ హరికృష్ణ మారం గారు మనతో పాటు ఉన్నారు. సార్, మీకు ఎన్ఆర్ఐ రేడియో తరపున స్వాగతం, సుస్వాగతం సార్. స్వాగతం మేడం. ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరినీ మీ ఎన్ఆర్ఐ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ద్వారా కలవటం ఎంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సార్ మీలాంటి గ్రేట్ పర్సన్ ని ఇంటర్వ్యూ చేస్తున్నందుకు. అబౌట్ యువర్ లైఫ్ జర్నీ బ్రీఫ్ గా మీ ప్రొఫైల్ సార్. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఓకే, సో స్టార్టింగ్ మా ఊరు నుంచి చేస్తాను. నేను ప్రకాశం జిల్లాలో ఒక చిన్న టౌన్ అబ్బెంకి అనే ప్లేస్ లో జన్మించాను. నేను అక్కడ జన్మించాను, బట్ ఎక్కువ సంవత్సరాలు అక్కడ లేను. దానికి కారణం మా నాన్నగారు మారం కోటేశ్వరరావు గారు, ఆయన గవర్నమెంట్ సర్వీస్ లో జిల్లా పరిషత్ హై స్కూల్ టీచర్ గా 45 సంవత్సరాలు పనిచేశారు. ఆ పనిచేసినప్పుడు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మేము వేరే వేరే ప్లేస్లకి పోతా ఉంటాము. సో అందుకని మేము ఎక్కువ టైము స్పెండ్ చేసింది, మా ఎడ్యుకేషన్ అంతా వేరే వేరే ఊర్లలోనే చిన్న పల్లెటూరులో జరిగింది. సో నాకు ఒక అన్న ఒక అక్క ఇద్దరు ఉన్నారు. సో ఇద్దరు వాళ్ళ పిల్లలంతా వెల్ సెటిల్డ్, వాళ్ళంతా మా ఊర్లోనే మా ఇంటి దగ్గరే అంతా కలిసే ఉంటాము. మాది ఉమ్మడి కుటుంబం. సో నా స్టడీస్ అంతా చాలా వరకు అప్ టు ఇంటర్మీడియట్ వరకు చిన్న పల్లెటూరులోనే చిన్న గ్రామాల్లోనే జరిగింది మా ఊరి దగ్గరే. తర్వాత నేను బీ ఫార్మసీ చేయటానికి ఇక్కడ కర్ణాటకకి 1989 లో ఇక్కడికి వచ్చి, అప్పుడు 1989లో ఫార్మసీ కాలేజెస్ మన ఇండియాలో చాలా తక్కువగా ఉండేవి. ఆంధ్రాలో 2 కాలేజీలు మాత్రమే ఉండేవి, ఒకటి ఆంధ్ర యూనివర్సిటీలో, ఒకటి కాకతీయ యూనివర్సిటీ వరంగల్లో ఉండేది. సో మొత్తం సీట్లు అక్కడ 40-45 మాత్రమే ఉండేవి బీ ఫార్మసీకి. అందుకని మేము మంచి ఆపర్చునిటీస్ ఉంటాయని కర్ణాటకకి వచ్చి బీ ఫార్మసీ మంచి లీడింగ్ కాలేజీలో ఇక్కడ 89లో జాయిన్ అయ్యాను. సో 1989లో ఇక్కడ జాయిన్ అయ్యి ఫార్మసీ కాలేజీలో నా విద్యాభ్యాసం అంతా సక్సెస్ఫుల్ గా బాగా జరిగింది. సో 94లో నేను కంప్లీట్ చేసుకొని నా ఇంకా రిజల్ట్ రాకముందే నేను వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఇన్ ద వరల్డ్ మల్టీనేషనల్ కంపెనీ నోవార్టిస్ అని చెప్పి, అది ప్రపంచంలోనే 4th లార్జెస్ట్ కంపెనీ. సో ఈ రోజు ఆ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ $500 బిలియన్ ఉంది. ఈ రోజు ఈవెన్ కోవిడ్ వ్యాక్సిన్ కూడా వాళ్లే రీసెర్చ్ లో ఉన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీల్లో ఒక కంపెనీ ఇది నోవార్టిస్. ఆ కంపెనీలో నేను జాయిన్ అయ్యాను అప్పుడు. సో జాయిన్ అయ్యి చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ప్రపంచంలో ఎన్నో దేశాలు వాళ్ళు తీసుకుపోయారు. ఎందుకంటే ఈ కంపెనీ స్విట్జర్లాండ్ లో హెడ్ క్వార్టర్ ఉంది. సో వాళ్ళది సింగపూర్ లో మా రీజనల్ ఆఫీస్ ఇక్కడ ఉండేది. సో అమెరికాలో ఈ నోవార్టిస్ అనే కంపెనీ 4వ స్థానంలో ఉంది అమెరికాలో ఉన్న మొత్తం సేల్స్ లో. సో వాళ్ళు ఎన్నో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తో నన్ను ఎన్నో కంట్రీస్ కి
వాళ్ళు ట్రావెల్ చేపించి నన్ను చాలా సక్సెస్ఫుల్ గా మంచి లీడర్ గా వాళ్ళు 10 ఇయర్స్ నా ఎక్స్పీరియన్స్ లో అక్కడ చాలా నేర్చుకున్నాను. సో ఎన్నో నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్, ఎన్నో కాన్ఫరెన్స్ అటెండ్ చేసే అవకాశం, ఎన్నో దేశాలు తిరిగే అవకాశం ఈ కంపెనీ ద్వారా నాకు లభించింది. సో ఈ కంపెనీలో 10 ఇయర్స్ ఉన్న తర్వాత వాళ్లే నా ఎడ్యుకేషన్, ఫర్దర్ ఎడ్యుకేషన్ నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అనే హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉంది. సో ఇది వరల్డ్ లోనే ఇప్పుడు 10th ర్యాంక్ లో ఉంది. ఇది ఐఎస్బి అని, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. ఈ ఐఎస్బి స్టార్ట్ చేసింది 2001 లో కెల్లాక్ వాటన్ లండన్ బిజినెస్ స్కూల్, ఈ ముగ్గురు కలిపి ఈ ఐఎస్బిని హైదరాబాద్ గచ్చిబౌలిలో స్టార్ట్ చేశాను. నేను ఆ ఇన్స్టిట్యూట్ లో స్పాన్సర్డ్ స్టూడెంట్ గా చదువుకునే అదృష్టం నాకు కలిసింది. సో అప్పుడు మా ప్రొఫెసర్స్, మాకు టీచ్ చేసిన వాళ్ళంతా ప్రపంచంలోనే చాలా లీడింగ్ మార్కెటింగ్ గురూస్ లైక్ ఫిలిప్ కోట్లర్, దీపక్ జైన్, సో వీళ్ళంతా హార్వర్డ్, కెల్లాక్స్, వాటన్, ఎంఐటి, స్టాన్ఫర్డ్ ఇలాంటి యూనివర్సిటీస్ నుంచి వచ్చి మాకు టీచ్ చేసేవాళ్ళు. సో అలా 2001 లో నేను ఆ కోర్సు జాయిన్ అయ్యి అది కంప్లీట్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ గా 2005 దాకా నేను నోవార్టిస్ లో వర్క్ చేశాను. సో 2005 నోవార్టిస్ లో వర్క్ చేసేటప్పుడే నేను ఎంబీఏ కూడా మార్కెటింగ్ స్పెషలైజేషన్ లో బెంగళూరు నుంచే కంప్లీట్ చేశాను. అది అయిపోయిన తర్వాత నేను నా డాక్టరల్ ప్రోగ్రామ్ కి, అందులో కూడా డాక్టర్ ప్రోగ్రామ్ లో కూడా నేను నా గైడ్ సికే ప్రహ్లాద్ అని చెప్పి, ఆయన వరల్డ్ లోనే మేనేజ్మెంట్ గురువు అని చెప్పి చాలా పేరు ఉంది ఆయనకి, బాటమ్ ఆఫ్ పిరమిడ్ థియరీ అని చెప్పి ఆయన ఇచ్చారు. అలాంటి వాళ్ళ దగ్గర నేను శిక్షణ పొంది, వాళ్ళు రాస్ బిజినెస్ స్కూల్ మిచిగాన్ లాన్సింగ్ లో పనిచేసే వాళ్ళు. నేను యుఎస్ ట్రావెల్ చేసి వాళ్ళని ఎన్నో సార్లు మీట్ చేసి వాళ్ళ దగ్గర గైడెన్స్ చేసి నేను బాటమ్ ఆఫ్ పిరమిడ్ అనే దాని మీద నా రీసెర్చ్ చేసి నేను నా డాక్టరేట్ కూడా నేను తీసుకున్నాను. సో నా డాక్టరేట్ అయిపోయిన తర్వాత నేను ఫర్దర్ గా కొన్ని ప్రోగ్రామ్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఆపరేషన్ ని ఇగ్నో నుంచి, తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఇన్ ఎడ్యుకేషన్ లీడర్షిప్, తర్వాత హార్వర్డ్ నుంచి లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఇలా నేను ఒక 8 యూనివర్సిటీస్ నుంచి ప్రోగ్రామ్స్ చేశాను. తర్వాత నాకు రీసెంట్ గా 2 ఇయర్స్ బ్యాక్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ లో డీలిట్ అవార్డు కూడా నాకు ఇంటర్నేషనల్ లీడింగ్ యూనివర్సిటీ నుంచి లభించింది. సో ఇలా ఎడ్యుకేషన్ కంటిన్యూస్ ప్రాసెస్ లో నేను అప్డేట్ చేసుకుంటూ చదువుకుంటూ ఉన్న కాలంలో నాకు ఒక టైంలో ఎంతో బాగా ఉంది ఈ జాబ్ అంతా. నోవార్టిస్ లో ఐ వాజ్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ ఎవ్రీబడి యూస్ టు గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు మీ అండ్ ఎవ్రీబడి అక్రాస్ ద వరల్డ్ పీపుల్ నోస్ మీ యాజ్ అ నోవార్టిస్ మ్యాన్. సో ఆ టైంలో ఎందుకో నేను ఎడ్యుకేషన్ రంగంలో పోయి ఈ సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక సంకల్పం నాకు 2003-2004 నుంచి స్టార్ట్ అయింది. సో అలా నేను 2005 లో నోవార్టిస్ కంపెనీని వదిలిపెట్టి నేను ఎడ్యుకేషన్ రంగంలోకి బెంగళూరులో అడుగు పెట్టాను. సో చాలా మంది నా కొలీగ్స్, ప్రపంచంలో నా ఫ్రెండ్స్ అందరూ అన్నారు, ఎందుకు అలాంటి కంపెనీ నోవార్టిస్ ని వదిలిపెట్టి నువ్వు ఇలా నీ ఓన్ గా స్టార్ట్ చేస్తున్నావని. బట్ ఎందుకో నాకు 2004 నుంచి ఏదో ఒకటి నా సొంతంగా చేసి ప్రజలకి ఉపయోగపడేదిగా, సమాజానికి ఉపయోగపడేదిగా ఏదైనా చేద్దామనే సంకల్పంతో నేను ఈ డిసిషన్ తీసుకున్నాను. సో నేను చదివేటప్పుడు కూడా బీ ఫార్మసీ ఆల్మోస్ట్ నా రూమ్మేట్స్ కానీ నా కాలేజీలో కానీ 70% స్టూడెంట్స్ అందరూ కెనడా, యుఎస్, ఆస్ట్రేలియా, యూకే ఇలాంటి కంట్రీస్ లో పోయి సెటిల్ అయిన వాళ్ళే. సో నా ఫ్రెండ్స్ చాలా మంది అక్కడ ఉన్నారు, వాళ్ళు ప్రతిసారి నన్ను పిలిచేవాళ్ళు, వై డోంట్ యు కమ్ టు యుఎస్, వై డోంట్ యు కమ్ టు కెనడా, యూ కెన్ సెటిల్ డౌన్, వీ కెన్ డూ సంథింగ్, వీ విల్ సపోర్ట్ యు అని. బట్ ఎందుకో నాకు బీ ఫార్మసీలోనే నేను ఒక డిసిషన్ తీసుకున్నాను, నేను ఇండియాలోనే ఉండి నేను ఏది సాధించాలనుకున్నానో ఆ రంగంలో సాధించాలి, నేను ఓన్లీ ఐ కెన్ ట్రావెల్ యాజ్ అ విజిటర్ ఆర్ ఐ విల్ డూ ద బిజినెస్ అక్రాస్ ద వరల్డ్ బట్ ఐ విల్ నాట్ సెటిల్ ఇన్ అదర్ కంట్రీ అని అప్పుడే ఒక డిసిషన్ తీసుకొని నేను ఆ రకంగా నేను ప్రోగ్రెస్ అయ్యాను. సో ఈరోజు ఆల్మోస్ట్ నేను ఒక 65 కంట్రీస్ విజిట్ చేశాను.
సో నాకు ఇప్పుడు టోటల్ 26 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది అన్ని రంగాల్లో, ఫార్మాసిటికల్ ఎడ్యుకేషన్ లో. సో ఎడ్యుకేషన్ రంగంలో ఈరోజు నేను లాస్ట్ 14-15 సంవత్సరాల నుంచి అన్ని లీడింగ్ అసోసియేషన్స్, మీరు నా బయోడేటాలో చెప్పిన విధంగా నేను గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ గా ఎలక్ట్ అయ్యాను. అది ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ అని, ఇండియాలోనే మేనేజ్మెంట్ అసోసియేషన్ లో నెంబర్ 1 అసోసియేషన్. అందులో నేను సుమారు 6 సంవత్సరాలు గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ గా నా సహకారాలు నేను అక్కడ పనిచేసి ఇండియా వైడ్ ఎడ్యుకేషన్ మీద చాలా కృషి చేసి కొత్త ఇనిషియేటివ్స్ తీసుకొచ్చాము. తర్వాత తర్వాత సిఐఐ అనే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, ఇది ఇండస్ట్రీ అసోసియేషన్ లోనే నెంబర్ 1 అసోసియేషన్. ఆ అసోసియేషన్ లో కూడా నేను ఒక కమిటీ మెంబర్ గా నా బాధ్యతలు టెక్నాలజీ మీద నిర్వహిస్తున్నాను. అదే కాకుండా ఈ కాలేజెస్ అసోసియేషన్, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ కాలేజెస్ అని ఎయిమ్స్ అని చెప్పి దాంట్లో వైస్ ప్రెసిడెంట్ గా కూడా వర్క్ చేశాను. సో టోటల్ 4000 ఎంబీఏ కాలేజెస్ అసోసియేషన్, ఇది వరల్డ్ లోనే లార్జెస్ట్ అసోసియేషన్. దీంట్లో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశాను. తర్వాత ఈపీఎస్ఐ అని చెప్పి ఎడ్యుకేషన్ ప్రమోషన్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఇందులో కూడా నేను సౌత్ ఇండియా కి ట్రెజరర్ గా ఇప్పుడు ప్రస్తుతం కూడా వర్క్ చేస్తున్నాను. ఇలా నేను ఎన్నో ఆర్గనైజేషన్స్ లో, ఎన్నో అసోసియేషన్ లో కనెక్ట్ అయ్యి ఈ ఎడ్యుకేషన్ రంగంలో ప్రపంచంలోనే ఉన్న ఎన్నో యూనివర్సిటీస్, సుమారు 650 నుంచి 700 యూనివర్సిటీస్ నేను పర్సనల్ గా లాస్ట్ 20 ఇయర్స్ నుంచి విజిట్ చేశాను. ప్రపంచంలోనే అతి ఉత్తమమైన అంటే టాప్ 100 లో ఉన్న యూనివర్సిటీస్ లో 80 యూనివర్సిటీ దాకా నేను విజిట్ చేశాను. అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, యూరప్ లో కానీ, అన్ని కంట్రీస్ లో, సింగపూర్ ఇలాంటి కంట్రీస్ అన్నిటిలో యూనివర్సిటీస్, టాప్ యూనివర్సిటీలో నేను విజిట్ చేయటమే కాకుండా నేను అక్కడ ఐ యూస్ టు గివ్ అ లెక్చర్స్ టు ద స్టూడెంట్స్, ఐ యూస్ టు ఇంటరాక్ట్ విత్ ద ఫ్యాకల్టీ. సో ఇలా నేను లాస్ట్ 20 ఇయర్స్ లో ఆల్మోస్ట్ ఒక 2 లాక్ స్టూడెంట్స్ ని నేను అడ్రస్ చేశాను ఆన్ వేరియస్ టాపిక్స్, ఆన్ వేరియస్ ఇష్యూస్ రిగార్డింగ్ హెల్త్ కేర్, ఫార్మాసిటికల్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్, ఇలాంటి రంగాల గురించి నేను ఎన్నో చేశాను. తర్వాత ఇప్పుడు బెంగళూరులో నేను సుమారు 30 సంవత్సరాల నుంచి ఈ బీ ఫార్మసీ కోసం వచ్చి అప్పటి నుంచి ఇక్కడే నేను సెటిల్ అయ్యి, మధ్యలో కొన్ని వేరే కంట్రీస్ లో, వేరే స్టేట్స్ లో చాలా తక్కువ కాలమే వర్క్ చేసి బెంగళూరు హెడ్ క్వార్టర్ గానే నేను వర్క్ చేస్తున్నాను. సో నేను మెయిన్లీ ఈ టెక్నాలజీ మీద, మేనేజ్మెంట్ మీద ఎన్నో ఇనిషియేటివ్స్, ఎన్నో కొత్త ఇది సంఘటనలు అవన్నీ వాటిని తీసుకొచ్చి మేము దాన్ని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ సహకారంతో, గవర్నమెంట్ సపోర్ట్ తో ఈ ఇనిషియేటివ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తూ అన్ని రంగాల్లో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము. సరే ఒక్క నిమిషం, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, హాయ్ చెప్దామండి. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారు సార్? హలో, హలో, నమస్తే మేడం, నాగేశ్వరరావు గారు వెల్కమ్ అండి, మనతో పాటు ఉన్నారు. హరికృష్ణ గారు మాట్లాడండి సార్. నమస్తే సార్. నాగేశ్వరరావు గారు నమస్తే. చెప్పండి సార్, విన్నాను మీరు మాట్లాడేది. ఓకే, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్? కాదండి, కృష్ణా జిల్లా మహమండలం కాదా, ఆంధ్రప్రదేశ్. ఓకే ఓకే సార్, చెప్పండి సార్. ఈ క్యాలేజీల గురించి చెబుతున్నారు కదా? అవును సార్. అదే క్యాలేజీలు ఇప్పుడు తప్పక మేము అందరూ కూడా, పిల్లలందరూ కూడా చదువు చేసి ఉంటున్నారు కదా, ఇప్పుడు మరి ఆ చదువు వెనకబడిపోయే మా పరిస్థితి ఉంది, మరి దానికి మీరు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? అంటే చదువు వెనకబడటం అనేది ఏమి లేదు. ఇన్ఫాక్ట్ మనం ఈ ఎడ్యుకేషన్ రంగంలో చాలా ప్రగతి సాధించాము ఇండియా. ఈరోజు ప్రపంచంలోనే ఎడ్యుకేషన్ రంగంలో ఇండియా అగ్రగామి. మనకి సుమారు 330 మిలియన్ స్టూడెంట్స్ మన ఇండియాలో ఉన్నారు. 1000 యూనివర్సిటీస్ మన ఇండియాలో ఉన్నాయి. అలాగే 44,000 కాలేజీలు, 600,000 స్కూల్స్ మన ఇండియాలో ఉన్నాయి. సో ప్రపంచంలోనే మన ఎడ్యుకేషన్ సిస్టంలో మన ఇండియా
అగ్రస్థానంలో ఉంది. ఈరోజు లార్జెస్ట్ ఎకానమీ వరల్డ్లో ఏమంటే అమెరికా. సో అక్కడ టోటల్ $20 trillion ఎకానమీ ఉంది. అక్కడ 14% ఆఫ్ ద ఎకానమీ మన ఇండియన్సే కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈరోజు ప్రపంచంలో అత్యుత్తమ కంపెనీస్ top 10 companies ఆఫ్ ద వరల్డ్ అందులో 5 మెంబర్స్ మన ఇండియా నుంచే, అందులో సౌత్ ఇండియా నుంచే ఉన్నారు. ఈ రోజు మీరు చూసా ఉంటారు పేపర్లో, అన్నిట్లో చదువుతా ఉంటారు ఈ సుందర పిచ్చాయ్ గూగుల్ కానీ, సత్యా నాదెల్ల మైక్రోసాఫ్ట్, అజయ్ కృష్ణ ఐబిఎం. ఐబిఎం అనేది 109 సంవత్సరాల ఫస్ట్ ఐటీ కంపెనీ. సో ఇలాంటి ప్రపంచంలో అగ్రగామి ఉన్న కంపెనీల సిఇఓస్ చైర్మన్స్ మన ఇండియన్సే ఉన్నారు. సో ఈరోజు అమెరికాలో టెక్నాలజీ రంగంలో నెంబర్1 ఎవరంటే మన ఇండియన్సేను. ఈరోజు డాక్టర్లు అమెరికాలో ద మోస్ట్ ప్రిఫర్డ్ ఆర్ మోస్ట్ వాంటెడ్ డాక్టర్స్ ఆర్ ఇండియన్ డాక్టర్స్. సో ఈవెన్ ఈరోజు కోవిడ్ అనేది ప్రపంచవ్యాప్తంగా సుమారు 4.3 మిలియన్ పీపుల్కి ఎఫెక్ట్ అయ్యి సుమారు 3 లాక్ పీపుల్ చనిపోయారు. సో దీని వ్యాక్సిన్ డెవలప్మెంట్లో కూడా మన ఇండియన్సే ప్రముఖ పాత్ర పోషిస్తూ ఎంతో యూనో ఉన్నత శిఖరాలకి అధిరోహించారు. సో ఈరోజు ప్రపంచంలో నలుమూలల ఎక్కడ చూసినా మనం తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మాట్లాడుతున్నాం కాబట్టి 10 కోట్ల మన తెలుగు ప్రజల్లో ఎంతో మంది ఎన్నో ప్రపంచంలో more than 200 countries మన తెలుగు వాళ్ళు మంచి ఉన్నత శిఖరాలకి వెళ్ళి సాధించగలుగుతున్నారు. సో ఈరోజు ఐఐటీల్లో కానీ, ఐఏఎంలో కానీ, స్టాన్ఫర్డ్లో కానీ, ఎంఐటీలో కానీ మంచి యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ మన ఇండియన్సే, ఎక్స్పెషల్లీ మన సౌత్ ఇండియన్సే అక్కడ పనిచేస్తున్నారు. సో ఇదంతా మనం సాధించిన ప్రగతి. దీనికి ముఖ్య కారణం మన వ్యవస్థే, మన ఎడ్యుకేషన్ వ్యవస్థ. మన ఎడ్యుకేషన్ వ్యవస్థలో మన ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే మన స్కూల్ వ్యవస్థ అప్ టు ఇంటర్మీడియట్ చాలా పటిష్టంగా, సో వి బిల్డ్ స్ట్రాంగ్ ఫౌండేషన్. సో అందువల్ల మనం ఇక్కడ నుంచి వేరే కోర్స్కి, డిగ్రీకి, మన ఎంఎస్ ప్రోగ్రామ్స్కి వేరే కంట్రీస్లో, వేరే ప్రపంచంలో పోయినప్పుడు మనం సాధించగలుగుతున్నాం. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం చాలా బాగుంది. సో ఓన్లీ సర్టన్ ప్లేసెస్లో, ఏరియాస్లో అది మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఈరోజు కూడా మనం 95% ఆఫ్ ద స్టూడెంట్స్ క్లాసులు అటెండ్ చేయలేకపోతున్నారు పర్సనల్గా క్లాస్ రూమ్లో. అయినా సరే మనం ఆన్లైన్లో చెప్పగలుగుతున్నాము. సో ఈరోజు ఐఐటీలో ర్యాంక్స్ కానీ అన్నీ మన తెలుగు వారు సాధించగలుగుతున్నారు. సో ప్రపంచంలో ఈరోజు మన ఇండియన్స్ ని అన్ని రంగాల్లోనూ గుర్తిస్తున్నారు. నాగేశ్వర్ గారు, ఓకే అండి. నాగేశ్వర్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్, బాయ్ అండి. ఓకే సార్, అసలు విజన్ డిజిటల్ ఇండియా అంటే ఏమిటి, దీని ద్వారా మీరు ఏం కార్యక్రమాలు చేస్తున్నారు? సో ఈ విజన్ డిజిటల్ ఇండియా అనేది నేను బెంగళూరులో ఫస్ట్ 2005లో నా జర్నీ ఇంపీరియల్ కాలేజ్ అనే దాంతో స్టార్ట్ అయింది. సో నేను ఇంపీరియల్ కాలేజ్ స్టార్ట్ చేయాలని అని ఒక సంకల్పం వచ్చినప్పుడు నేను ఆల్మోస్ట్ ప్రపంచంలో ఉన్న అన్ని యూనివర్సిటీస్, అన్ని కాలేజెస్ చాలా విజిట్ చేసి అక్కడ ఉన్న సక్సెస్ఫుల్ మోడల్, ఎంతో మంది ఇండస్ట్రియలిస్ట్ లీడర్స్, ఎంతో మంది అగ్ర నేతలను కలిసినప్పుడు నాకు ఎన్నో విషయాలు ఈ ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఏమి రిఫార్మ్స్ కావచ్చు, ఎలా మనం ప్రపంచంలో ముందుకు పోవచ్చు అనే దాని మీద చేసుకున్నప్పుడు నాకు ఒక కాలేజ్ స్టార్ట్ చేయాలి చిన్నదిగా అనే సంకల్పంతో ఈ ఇంపీరియల్ కాలేజ్ బెంగళూరులో స్టార్ట్ చేశాము. అప్పుడు కూడా మేము స్టూడెంట్ ని ఎలా ట్రీట్ చేసేవాళ్ళం అంటే దే ఆర్ లైక్ ఎంప్లాయీస్. సో మేము ఆ చదువుతో పాటు వాళ్ళకి వర్క్ ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళని వర్క్ కూడా చేయడానికి అలౌ చేసి మేము చేసేవాళ్ళం. అలా మా జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఎడ్యుకేషన్ రంగంలో నేను 2016-17 టైంలో టెక్నాలజీ మీద చాలా ఫోకస్, చాలా రీసెర్చ్ చేసినప్పుడు ప్రపంచంలోనే టెక్నాలజీ రంగంలో చాలా ముందుకు పోగలము మనం అనే ఒక సంకల్పం వచ్చింది. సో ఈ రీసెర్చ్, ఈ స్టడీస్లో ఏమనిపించిందంటే ఎన్నో దేశాలు తిరిగిన తర్వాత ఈ టెక్నాలజీలో ఈ కంపెనీస్ ఎంతో ముందుకు పోతాయి. ప్రపంచంలో మనము Fortune 500 అనే కంపెనీస్ లిస్ట్ ప్రతి సంవత్సరం వస్తుంది. ఆ 500 టాప్ కంపెనీ లిస్ట్ లో ఒక 10 సంవత్సరాల క్రితం ఆ 500 లిస్ట్ లో కంపెనీస్ పేర్లు చూస్తే 450 కంపెనీలు అన్ని ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీస్,
ఎఫ్ఎంసీజీ కంపెనీస్, ఎలక్ట్రానిక్ కంపెనీలు, సిమెంట్, స్టీల్, ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఇలా కంపెనీస్ ఉండేవి. సో ఇప్పుడు 2010 నుంచి ఈ 500 ఫార్చ్యూన్ లిస్ట్ లో ఎక్కువ ఐటీ కంపెనీస్ ఆక్యుపై చేసి ఈ రోజు ప్రపంచంలో ఉన్న టాప్ 100 కంపెనీస్ లో 50 కంపెనీలు ఐటీ కంపెనీస్. ఈ రోజు ప్రపంచంలో టాప్ 10 కంపెనీస్ లో 7 కంపెనీస్ ఐటీ కంపెనీస్. ఈ రోజు ప్రపంచంలోనే అత్యధిక ధనికులు అని మనం అంటాం కదా, రిచెస్ట్ పీపుల్ ఆఫ్ ద వరల్డ్. సో దట్ ఈస్ ద ఫోర్త్ రిచెస్ట్ పీపుల్ ఆఫ్ ద వరల్డ్. సో అందులో కూడా ఈ టాప్ 100 లో మనం తీసుకుంటే 60% ఆఫ్ ద పీపుల్, 60 పీపుల్ ఆర్ రిలేటెడ్ టు ఐటీ, లైక్ యాపిల్ ఫౌండర్ టిమ్ కుక్, మార్క్ జుకర్బర్గ్, వారెన్ బఫెట్, సో జెఫ్ బెజోస్. సో ఇలా ఐటీ రంగంలో చాలా ప్రగతి మనం ముందుకు పోతున్నాము. అందులో అదే కాకుండా ఎన్నో కొత్త అవకాశాలు యువతకి ఈ ఐటీ రంగంలోనే ఉన్నాయని మాకు ఒక 5 ఇయర్స్ నుంచి మేము రీసెర్చ్ చేస్తే మాకు ఆ రీసెర్చ్ లో మాకు అందిన ఈ ఇన్ఫర్మేషన్ బట్టి మేము ఈ రీసెర్చ్ ఐటీ రంగంలో మేము అడుగు పెట్టాలని విజన్ డిజిటల్ ఇండియా అనే కంపెనీ ఒక 4 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశాము. ఈ విజన్ డిజిటల్ ఇండియా అవర్ మెయిన్ ఫోకస్ ప్రొవైడింగ్ డిజిటల్ స్కిల్స్ టు ఆల్, అంటే యువతకి ట్రైనింగ్ ఇచ్చి, అంటే ఇప్పుడున్న అవకాశాలకు ఫర్ ఎగ్జాంపుల్ ఆగ్మెంటెడ్ రియాలిటీ, డేటా సైన్స్, వర్చువల్ రియాలిటీ, అనలిటిక్స్, డిజిటల్ మార్కెటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్స్. సో ఈ రంగంలో మేము ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లీడింగ్ ఫ్యాకల్టీని తీసుకొని అన్ని యూనివర్సిటీ ప్రపంచంలో ఉన్న టాప్ యూనివర్సిటీతో కొలాబరేట్ అయ్యి, అంతేకాకుండా టాప్ కంపెనీస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐబిఎం గురించి చెప్తున్నాను, అది 109 సంవత్సరాల కంపెనీ, కంప్యూటర్ కనిపెట్టింది వాళ్లే ప్రపంచంలో. సో అలాంటి కంపెనీతో మేము కొలాబరేట్ అయ్యి మైక్రోసాఫ్ట్ కంపెనీ, గూగుల్ కంపెనీ, అమెజాన్ ఇలాంటి కంపెనీలతో టై అప్ అయ్యి మేము వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన సిలబస్ తో వాళ్ళు సర్టిఫికేట్ రకంగా ఫ్యాకల్టీని రెడీ చేసి మేము అన్ని ఇండియాలో టాప్ లీడింగ్ యూనివర్సిటీస్ కాలేజెస్ తో కొలాబరేట్ అయ్యి మా ఫ్యాకల్టీ అక్కడికి పోయి ట్రైనింగ్ ఇచ్చి, ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మరలా ఆన్లైన్ లో, ఇట్ ఈస్ కాల్డ్ బ్లెండెడ్ లెర్నింగ్, సో సగము పర్సనల్ గా ఇస్తారు సగం ఆన్లైన్ లో, అలా ఇవ్వాలనే ఒక కొత్త మోడల్ ని ఇండియాలోనే తీసుకొచ్చి కొత్త ఇన్నోవేషన్ ఇలాంటి కోర్సుని స్టార్ట్ చేసి సుమారు ఇప్పటికి 100,000 మంది విద్యార్థులకి మేము ఈ రకంగా ట్రైనింగ్ ఇచ్చి ఈ కంపెనీస్ ఐబిఎం, గూగుల్, అమెజాన్ ఇలాంటి కంపెనీలతో వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇప్పించి 90% ఆఫ్ ద ఈ స్టూడెంట్స్ మేము ట్రైన్ చేసిన వాళ్ళకి మంచి కంపెనీస్ లో, టాప్ కంపెనీస్ లో ఉద్యోగ అవకాశాలు కల్పించి అందులో కూడా ఒక సుమారు 10,000 మంది దాకా ఈ 100,000 మందిలో వాళ్ళు వృత్తి, వాళ్ళు ఎంటర్ప్రైనర్ గా రెడీ అవటానికి ఏమి కావాలి, వాళ్ళకి ఎలా సహాయం చేయాలనే దాని మీద మేము గవర్నమెంట్ తోను, ఎన్జిఓలతోను, ఈవెన్ టాప్ కంపెనీస్ తో ప్రైవేట్ పార్ట్నర్షిప్, పబ్లిక్ పార్ట్నర్షిప్ అనే దాని ద్వారా మేము కొలాబరేట్ అయ్యి, సో 10,000 మందికి వాళ్ళు సొంతంగా బిజినెస్ చేసుకునే అవకాశం యాజ్ అ డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్, యాజ్ అ కన్సల్టెంట్ టు స్టార్ట్ అ సమ్ స్మాల్ ట్రైనింగ్ సెంటర్, టు స్టార్ట్ అ సమ్ స్మాల్ డేటా సెంటర్, ఇలా వాళ్ళకి పల్లెటూరులో కూడా ఇలా అవకాశాలు ఏర్పాటు చేసి ఎక్స్పెషల్లీ ఈవెన్ ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ కి ఇలా అవకాశాలు కల్పించాము. సో ఇది విజన్ డిజిటల్ ఇండియా జర్నీ. సో ఈ రోజు ఇండియాలోనే వన్ ఆఫ్ ద లీడింగ్ టెక్నాలజీ ట్రైనింగ్ కంపెనీ అంటే విజన్ డిజిటల్ ఇండియా అని పోయినా ఏ కాలేజీకి పోయినా వాళ్ళు చెప్తారు. సో ఈ రోజు మేము స్టూడెంట్ లో కానీ, ఫ్యాకల్టీలో కానీ, యూనివర్సిటీలో కానీ, కాలేజీల్లో కానీ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో కానీ విజన్ డిజిటల్ ఇండియా అంటే ఒక మంచి సంస్థ, వీళ్ళు స్టూడెంట్స్ కి ఎంతో ఉపయోగకరంగా ఎంతో ట్రైనింగ్ ఇస్తున్నారు అనే కంపెనీగా మేము అతి తక్కువ కాలంలోనే 4-5 సంవత్సరాల్లోనే మేము ఆ రికగ్నైజేషన్ తీసుకున్నాము. దీనివల్ల ప్రపంచంలోనే ఎన్నో అవార్డ్స్, ఎన్నో బహుమానాలు మాకు కలిసాయి. సో వన్ ఆఫ్ ద అవార్డ్ ఐ వాస్ టెల్లింగ్ దట్ ఈస్ కాల్డ్ నైట్ హుడ్ అవార్డ్. సో దట్ ఈస్ ద రీజన్ యూ కాల్ మీ యాజ్ సర్ డాక్టర్ హరికృష్ణ మారం. సో ప్రపంచంలోనే ఈ అవార్డు చాలా కొద్ది మందికే మాత్రమే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో సర్ విశ్వేశ్వరయ్య అంటారు, అలాగనే సర్ రతన్ టాటా. సో ఇది నైట్ హుడ్ అవార్డ్ అంటారు. సో ఈ అవార్డు వచ్చిన వాళ్ళు నేమ్ కు ముందు సర్ అని వాళ్ళు ఇన్క్లూడ్ చేసుకుంటారు.
సో ఇలాంటి అవార్డు ఇప్పుడు నాకు రీసెంట్ గానే అమెరికాలో ద టాప్ 15th గ్లోబల్ ఇండియన్ అనే అవార్డు, తర్వాత ఎన్నో సుమారు 550 నుంచి 600 అవార్డులు ఈ 5-6 సంవత్సరాల్లోనే మాకు లభించాయి. ఓకే సో సార్, ఒక్క నిమిషం, మనకు ఇద్దరు ఆర్మీలు వచ్చారు సార్. ఓకే సార్, ఒకసారి హాయ్ చెప్దాం సార్. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారండి? హలో, శ్రీధర్ శ్రీశైలం నుంచి మాట్లాడుతుంది. హలో హలో హలో, శ్రీధర్ గారు చెప్తామండి. హలో సార్, హరికుమార్ గారు. సార్ హరికృష్ణ మారన్ గారు, నమస్కారం సార్. మీ గురించి విన్నాము. శ్రీధర్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీరు మీరు మాట్లాడుతున్న వ్యక్తి స్పీకింగ్ విత్ శ్రీధర్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీరు శ్రీశైలం నుంచి మాట్లాడుతున్నాం సార్, శ్రీశైలం నుంచి. శ్రీశైలం ఆంధ్రప్రదేశ్. హలో, చెప్పండి సార్. చెప్పండి, ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం నుంచి మాట్లాడుతున్నాం సార్. చాలా సంతోషం సార్. మీకు వినపడుతుందా సార్? ఉత్తరం వస్తాము మీ ఊరికి. మేము 1 సంవత్సరం శ్రీశైలం వస్తాము. సార్ సార్ చాలా సంతోషం సార్. మీరు విత్ ఇన్ విజన్ డిజిటల్ ఇండియా పెట్టేసి విత్ ఇన్ 4 to 5 years లో ఇన్ని అవార్డ్స్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది సార్ మాకు. ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఐటీ ఈ కోవిడ్ వల్ల చాలా నష్టపోయింది, చాలా కష్టము. యుఎస్ లో మన ట్రంప్ గారు అందరూ పంపిస్తున్నారని చెప్పి మన ఇండియన్స్ కి ఎలా ఉంటుంది సార్ ఈ ఐటీ ఇప్పుడున్న పరిస్థితుల్లో? సార్ ప్రస్తుతము అంటే టెంపరీగా కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాము. నెక్స్ట్ ఒక 4-5 మంత్స్ కొంచెం డిఫికల్ట్ టైం ఇండియాకి ఉంటుంది, ఎందుకంటే ప్రపంచంలో అన్ని కంట్రీస్ కి ఇది ఎఫెక్ట్ అయింది. బట్ ప్రపంచంలో అన్ని కంట్రీస్ కన్నా మంచి బెనిఫిట్లు తీసుకునేది మటుకు ఈ కోవిడ్ వల్ల ఇండియా అని నేను నమ్మకంగా చెప్పగలుగుతున్నాను. ఇది నేను ఒక్కనే కాదు, ఈరోజు ప్రపంచంలో ఎన్నో కన్సల్టింగ్ కంపెనీస్ లైక్ ప్రైస్ వాటర్ కూపర్ హౌస్, గోల్డ్మన్ సాక్స్, ఇలాంటి కంపెనీలు ఏం చెప్తున్నారంటే ఇండియాలో ఇండియాలో ఉన్న టాప్ నాలెడ్జబుల్ పీపుల్ ఈరోజు ప్రపంచంలో అమెరికా, కెనడా, యూకే లాంటి కంట్రీస్ లో పనిచేస్తున్నారు. దీని వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్ లో పెద్ద కాలేజెస్ అంటే ఐఐటీలు, ఐఐఎం టాప్ యూనివర్సిటీస్ లో చదివిన వాళ్ళు మన ఇండియాలోనే సెటిల్ అవడానికి ఇష్టపడతారు. ఈవెన్ ఈ రోజు అమెరికాలో మన ఇండియా నుంచి ఎంతో మంది స్టూడెంట్స్, సుమారు 8 లక్షల నుంచి 9 లక్షల మంది స్టూడెంట్స్ అమెరికా వెళ్ళి చదువుకుంటారు. సో ఇది అంతా తగ్గిపోతుంది గ్రాడ్యువల్ గా, విత్ ఇన్ నెక్స్ట్ 1 ఇయర్ లో ఈ నెంబర్ చాలా తగ్గిపోతుంది. సో ఇండియాలోనే మన అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు, వేరే యూరప్ కంట్రీస్ లో సెటిల్ అయిన వాళ్ళు, ఆస్ట్రేలియా, మన భారతీయులు, మన తెలుగు వారు వెనక్కి వచ్చి ఇండియాలోనే వాళ్ళు వర్క్ చేయడానికి లేదా వాళ్ళు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయడానికి, కొంత టెక్నాలజీ పరంగా కొంత ఇన్నోవేషన్ గా స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తారు. నెక్స్ట్ 1 to 2 ఇయర్స్ జరుగుతుంది. అదే కాకుండా ఈ రోజు కంపెనీస్ మ్యానుఫాక్చరింగ్ లో ఇండియా మనం అంత ప్రగతిని సాధించలేకపోయాము. ఈ రోజు ప్రపంచం చాలా కంపెనీస్ చైనా నుంచి, తైవాన్ నుంచి మన ఇండియాకి వాళ్ళ హెడ్ క్వార్టర్ మార్చుకొని ఇండియాలోనే మ్యానుఫాక్చర్ చేయాలనే సంకల్పంతో వాళ్ళు ట్రై చేస్తున్నారు. దానికి ఇండియన్ గవర్నమెంట్ ప్రోత్సాహకాలు, ఇండియన్ గవర్నమెంట్ కూడా సమ్ స్కీమ్స్ దే ఆర్ బ్రింగింగ్. సో టుడే దట్ ఈస్ ద రీజన్ ఇన్ లాస్ట్ 10 డేస్ ఈవెన్ దో కోవిడ్ ఇస్ దేర్ కంపెనీ లైక్ జియో, జియో కంపెనీ రిలయన్స్ అనేది సుమారు $6 బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్, వాళ్ళు షేర్స్ ఓన్లీ 12% ఆఫ్ ద షేర్స్ $6 బిలియన్ అంటే సుమారు ఒక 35,000 కోట్లు నుంచి 40,000 కోట్లు వాళ్ళు కి ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. సో అలా ఇండియాలో ఎన్నో కంపెనీస్, ఈవెన్ యాపిల్ కంపెనీ వాళ్ళ ఐఫోన్స్ బెంగళూరు నుంచే మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వాళ్ళు ఆల్రెడీ MOU సైన్ చేసుకున్నారు ఇండియన్ గవర్నమెంట్ తో. సో ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, టెక్నాలజీ కంపెనీస్ ఇండియాలో చాలా వృద్ధి అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఐ థింక్ 2022 కి మన ఇండియా విల్ బి థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్, నో డౌట్. ఈ రోజు మనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎంత అంటే 100 ట్రిలియన్ ఉంది, మన ఇండియా ఆర్థిక వ్యవస్థ 3 ట్రిలియన్.
మనం 2022కి మనం తప్పకుండా ఎన్నో అవకాశాలను క్రియేట్ చేస్తాం మన యూత్ కి. సో బై 2025 మనం అనుకున్నట్లు $5 trillion చేరటానికి చాలా దగ్గరగా ఉంటాము. సో ఇండియాలో ఐ థింక్ వి విల్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ సార్ ఇన్ కమింగ్ ఇయర్స్ ఇన్క్లూడింగ్ టుడే. Also, will be first. It is coming from India, especially from Hyderabad pharmaceutical company. The vaccine is going to come in September. Sir, Vision Digital India ద్వారా poor students కి ఏదైనా మీరు ప్రొవైడ్ చేయడానికి కోర్సెస్ కానీ వాళ్ళకి ఏదైనా మీరు ప్రొవైడ్ చేస్తున్నారా సార్ మీ విజన్ డిజిటల్ ఇండియా ద్వారా? నేను ఏం చెప్తున్నానంటే ఈ డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ లో మా విజన్ డిజిటల్ ఇండియా అనే సంస్థ మా ఫౌండేషన్ ఈవెన్ చిన్న గ్రామాలకు పోయి వాళ్ళకి కంప్యూటర్ ట్రైనింగ్ ఈవెన్ వాళ్ళకి ఎడ్యుకేషన్ లేకపోయినా ఈవెన్ 10th క్లాస్ చదివిన వాళ్ళైనా వాళ్ళకి బేసిక్ కంప్యూటర్స్ ట్రైనింగ్ ఇస్తాము. అలాగే ఎక్సెల్ అలాగే చిన్న చిన్న కోర్సెస్ ఈ కంప్యూటర్లో ఎలా ఆపరేట్ చేయాలనే దాని మీద ఇచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేదా వాళ్ళకి ఒక 50,000 గవర్నమెంట్ లోన్ ఇప్పించి వాళ్ళకి పెట్టుబడి పెట్టుకునే రకంగా సహాయం చేసి వాళ్ళనే ఓన్ గా ఒక ఎంటర్ప్రైనర్ గా డెవలప్ అవడానికి కూడా మేము సహాయం చేస్తున్నాం సార్. సూపర్ సార్, థాంక్యూ శ్రీధర్ గారు, థాంక్యూ ఫర్ కాలింగ్ అండి. ఓకే, ఇంకా ఇద్దరు ఆత్మీయులు ఉన్నారండి. సతీష్ గారు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, చాలా సేపు వెయిట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. రమణ గారు కూడా ఉన్నారు, కాస్త వెయిట్ చేయండి రమణ గారు. ఓకే సతీష్ గారు మాట్లాడండి, హరికృష్ణ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే సార్, నా పేరు సతీష్ అండి, నేను ఫ్రమ్ సెనగల్ నుంచి మాట్లాడుతున్నాను. మనకి ఇండియాలోని బ్రాంచ్లు అన్నది ఎక్కడెక్కడ ఉన్నాయన్నది ఒకసారి ఇన్ఫర్మేషన్ చెప్తారా సార్? తర్వాత ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ సిస్టమ్ గురించి కూడా కొంతమంది చదువుకునే వాళ్ళు కూడా ఐడియాలు ఉంటాయి వాళ్ళకి, వాళ్ళకి ఐడియా ఉన్న వాళ్ళకి మీరు ఎలా ప్రోత్సహిస్తారు ఆ విషయం గురించి మాకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ మాకు మీరు. తప్పకుండా సార్. ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ప్రపంచంలోనే చాలా పాపులర్ అయిందండి సార్. ఎందుకంటే ఈ రోజు మనం ప్రపంచంలో 740 కోట్ల జనాభా ఉన్నారు. సో ఈ 740 కోట్ల జనాభాలో 580 కోట్ల మందికి మొబైల్ ఫోన్ ఉంది సార్. సో మనం ఇండియాకు వస్తే ఇండియాలో 135 కోట్ల జనాభాలో 110 కోట్ల మందికి మొబైల్ కనెక్షన్స్ ఉన్నాయి. సో ఈ రోజు ఫేస్బుక్ లో ప్రపంచంలోనే ఎక్కువ మంది ఫేస్బుక్ యూజ్ చేసేది ఇండియా నుంచే, అలాగే ఇన్స్టాగ్రామ్, సో ఈ రోజు ఈవెన్ వాట్సాప్. సో ప్రపంచంలోనే ఎక్కువ మంది మన సోషల్ మీడియాని భారతీయులే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో ఇందులో ఎలా అంటే మనం ఈవెన్ చిన్న పరిశ్రమలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సంబడి ఈజ్ డూయింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ అగర్బత్తి, లేదా కొంతమంది చేనేతకారులు ఉంటారు, చీరలు చేనేత వస్తువులు తయారు చేస్తారు, లేదా కొండపల్లి బొమ్మలు, లేదా చిన్న స్వీట్స్ సెల్ చేయాలనుకుంటారు, వీళ్ళు కూడా ఈ సోషల్ మీడియా మాధ్యమంలో వాట్సాప్ యూజ్ చేసి, ఈరోజు ఈ ఫేస్బుక్ యూజ్ చేసి, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసి వాళ్ళ ప్రొడక్ట్స్ని ఏమి ట్రైనింగ్ లేకుండానే బేసిక్ జస్ట్ 1 డే ట్రైనింగ్తో వాళ్ళు వాళ్ళ ఓన్గా వాళ్ళు పోస్ట్ చేసుకొని ఎవరి సహకారం లేకుండానే వాళ్ళు బిజినెస్ చేసుకునే అవకాశాలు చాలా ఈ డిజిటల్ మార్కెటింగ్లో ఉన్నాయి. సో ఈరోజు చిన్న పరిశ్రమలు సక్సెస్ కావాలంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ ఒక్కటే. ఎందుకంటే ఈ చిన్న పరిశ్రమలు, చిన్న ఎంటర్ప్రైనర్స్ వాళ్ళు ఈ టీవీలో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి కానీ, ఈ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి కానీ అవకాశం లేదు. ఎందుకంటే అది చాలా ఎక్స్పెన్సివ్. సో అందువల్ల మనకి మన చేతిలో ఉన్న ఈ మొబైల్ ఫోన్ ఉపయోగించి మనం ఎన్నో రకాల మన బిజినెస్నే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఎక్కువగా ఈరోజు యూత్ ఎలా అంటే ఈ సోషల్ మీడియాలో అడిక్ట్ అయ్యి వాళ్ళు ఎక్కువ కాలం ఇలా స్పెండ్ చేస్తున్నారు, బట్ దే డోంట్ నో హౌ టు యూజ్ ఫర్ ఎ బెటర్ పర్పస్. సో అది దాని గురించి మేము ఈ విజన్ డిజిటల్ ఇండియాలో ఎంతో ట్రైనింగ్ యూత్ కి మేము ఇస్తూ ఎక్కడ పల్లెటూర్లలో ఈవెన్ కాలేజీలో యూనివర్సిటీస్లో మేము ఇస్తూ ఉంటాము. సో ఎలా వాళ్ళు ట్రైన్ కావాలి, ఎలా డెవలప్ చేసుకోవాలనే షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆన్లైన్లో కూడా ఇప్పుడు ఇస్తున్నాము. సో ఈ 2 నెలల నుంచి మేము కంప్లీట్గా ఆన్లైన్లోనే మా ట్రైనింగ్ అంతా ఫోకస్ చేస్తున్నాం సార్. తర్వాత అండి, అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఇప్పుడు మన ఆంధ్రాలోని ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి సార్ మనకి? అంటే మాది బెంగళూరులో హెడ్ క్వార్టర్ ఉందండి. సో మా టీమ్ మెంబర్స్ ఆంధ్రాలో అన్ని మెయిన్ ప్లేసెస్ లో, అంటే విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, వరంగల్, ఇక్కడంతా మా టీమ్ మెంబర్స్ ఫ్యాకల్టీ ఉన్నారు.
అక్కడ యూనివర్సిటీస్ లో కాలేజెస్ లో ట్రైనింగ్ ఇస్తూ ఈ డిజిటల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లో యాక్టివ్ గా వర్క్ చేస్తూ అక్కడ తిరుగుతూ ఉంటారు. సో మీరు విజన్ డిజిటల్ ఇండియా అనే వెబ్సైట్ మీరు విజిట్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ దొరుకుతాయి. అలా కాకుండా నా ఫోన్ నెంబర్ మీరు నోట్ చేయాలనుకుంటే నేను చెప్తాను. నా ఫోన్ నెంబర్ 9845382308. ఈ నెంబర్ నేను వాట్సాప్ లో కూడా ఉన్నాను. సో మీరు ఎప్పుడైనా మీకు మా విజన్ డిజిటల్ ఇండియా నుంచి ఎలాంటి ఈ రిలేటెడ్ సహకారం కావాలంటే మేము డెఫినెట్ గా మీకు అందుబాటులో ఉంటాము. సో మా టీం కూడా నేను కనెక్ట్ చేయగలుగుతాను. హలో హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు వీరేంద్ర అండి, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. నమస్తే అండి సార్. ఇప్పుడు అంటే నా డౌట్, నాకు చిన్న డౌట్ అంటే గూగుల్ సంస్థ లాంటిది మనం ఇండియా నుండి ఏమైనా స్టార్ట్ చేయడానికి ఏమో అవదంటారండి? అంటే ప్రపంచం అంతా గూగుల్ మీద ఆధారపడాలా? అంటే చాలా రీసెర్చ్ జరిగింది సార్ ప్రపంచంలో వాళ్ళు ఎలా సక్సెస్ఫుల్ అయ్యారంటే. ఈరోజు ఆ గూగుల్ ని కూడా నడిపించేది మన ఇండియా నేను. సో సుందర పిచ్చాయ్ గారే ఇప్పుడు మొత్తం గూగుల్ మొత్తం గ్రూప్కి ఆయన అధినేత. సో మన ఇండియాలో ఎన్నో వస్తాయి సార్ ఇలాంటి సంస్థలు, తొందరగానే వస్తాయి. సో ఈరోజు మన ఇండియాలో పేటిఎం కానీ, ఈ బిగ్ బాస్కెట్ కానీ, బుక్ మై షో కానీ, ఓలా కానీ, ఇలాంటి సంస్థలంతా, ఓయో కానీ, ఇలాంటివన్నీ ఇండియా నుంచి పుట్టినయే. సో అలాగే గూగుల్ లాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇండియాలో, బట్ అంత పాపులర్ కాలేకపోయాము. ఎందుకంటే గూగుల్ అనేది సుమారు 30 సంవత్సరాల కంపెనీ. సో వాళ్ళకి ఈరోజు $1 trillion కంపెనీ ఆ కంపెనీ. సో వాళ్ళ దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ మన ఇండియన్ ఎకానమీలో 1/3 ఆఫ్ మనీ దే హ్యావ్ టు ఫండ్. అందుకని మనం కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తే వాళ్ళతో కంపీట్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో ఓన్లీ వన్ థింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఈజ్ పేషెన్సీ. సో వీ హ్యావ్ టు వెయిట్. ఐ థింక్ లాడ్ ఆఫ్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఫ్రమ్ ఇండియా. సో గూగుల్ లాంటి ప్లాట్ఫామ్స్ మనము క్రియేట్ చేయగలుగుతాము తొందరలోనే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సూపర్ అండి. థ్యాంక్ యూ వీరేంద్ర గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. బాయ్ అండి. సార్, కరోనా కాలంలో మీ ఆర్గనైజేషన్ ద్వారా ఏం చేస్తున్నారు? మీ టీమ్ ని మీరు ఎలా మోటివేట్ చేస్తున్నారు? మంచి క్వశ్చన్ శ్రీదేవి గారు. ఇప్పుడు ఈ కరోనా వల్ల ప్రపంచంలోనే ఒక 200 కంట్రీస్ ఎఫెక్ట్ అయ్యాయి. సో ఎక్కడ చూసినా, మనం పేపర్ చూసినా కానీ, టీవీ చూసినా, వాట్సాప్ చూసినా, ఏ చూసినా కరోనా గురించే ఈరోజు న్యూస్. సో అందువల్ల మా ఆర్గనైజేషన్ లో కూడా అన్ని ఆర్గనైజేషన్ లాగానే అందరూ చాలా ప్యానిక్ గా క్రియేట్ అయ్యారు. లక్కీగా ఏమైందంటే, నేను ఈ సంవత్సరం 2020 జనవరి నుంచి March 15th లోపు నేను సుమారు ఒక 7 కంట్రీస్ విజిట్ చేశాను. అమెరికా, సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, శ్రీలంక, ఈ కంట్రీస్ నేను నా బిజినెస్ పని మీద నేను విజిట్ చేసుకుని వచ్చాను. సో నేను జనవరి నుంచి మార్చ్ లోపు ఇలా విజిట్ చేస్తున్నప్పుడు నేను ఈ సీరియస్నెస్ ని అబ్జర్వ్ చేశాను. ఎలా జరుగుతుంది, ఈ కరోనా వల్ల ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఈచ్ కంట్రీ, హౌ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, హౌ పీపుల్ ఆర్ రియాక్టింగ్ అని నేను ఎమ్మటే అక్కడి నుంచే మా టీమ్ కి ఇన్స్ట్రక్ట్ ఇస్తా ఉన్నాను. ఇండియాలో తప్పకుండా ఇది ఎఫెక్ట్ అవుతుంది, మనం కూడా చాలా లాస్ ఉంటుంది మన ఇండియాలో. సో మనం కొంత అందరికన్నా కొంచెం ముందు అడ్వాన్స్ గా మనం ప్లానింగ్ చేద్దామని నేను ఈ వీడియో కాల్స్ ద్వారా మా టీంని మోటివేట్ చేసి, నేను ఇండియాకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇమీడియట్ గా నేను పర్సనల్ గా అందరు టీమ్ మెంబర్స్ ని కలిసి మేము ఆన్లైన్ లో మేము ఎక్విప్ చేసుకోవాలి, ఆన్లైన్ లో మేము వీ హ్యావ్ టు బికమ్ లీడర్స్ అండ్ వీ హ్యావ్ టు గెట్ ఎక్విప్ టు గివ్ ట్రైనింగ్ ఇన్ ఆన్లైన్ అని నేను March 15th మేము అంతా రెడీగా ఉన్నాము. సో నేను మా టీమ్ తో నేను March 15th తర్వాత లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఇంట్లోనే ఉండి వాళ్ళకి ల్యాప్టాప్, వాళ్ళకి మొబైల్ ఫోను విత్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ తప్పకుండా ఉండాలనే ఒక కండిషన్ పెట్టి ప్రతి స్టాఫ్ కి మేము అది ప్రొవైడ్ చేశాము. సో అప్పుడు ఏమైందంటే, వీళ్ళు ఇంటి దగ్గర నుంచే టీచింగ్ చేసే అవకాశం కలిగింది.
మేము 4 సంవత్సరాల నుంచి ఎన్నో యూనివర్సిటీస్ ఎన్నో కాలేజెస్ కి మేము ఈ డిజిటల్ గురించి ఆన్లైన్ గురించి చెప్తే ఎక్కువగా రెస్పాండ్ కాలేదు వాళ్ళు. సో ఈ ఈ కరోనా ఎఫెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని కాల్ చేసి మీరు ఎలా మాకు సహాయం చేయగలుగుతారు, మీరు ఎలా మాకు క్లాసెస్ కండక్ట్ చేయగలుగుతారు అని మాకు ఎన్నో కాల్స్, సుమారు రోజుకి ఒక 80 to 90 కాల్స్ వి యూస్ టు గెట్ ఫ్రమ్ మెనీ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్. సో మేము ఎమ్మటే మేము మా ఫ్యాకల్టీని మేమంతా ఎక్కువగా మా దగ్గర డేటాబేస్ క్రియేట్ చేసుకొని ఎంతో మంది ఖాళీగా ఇంట్లో కూర్చున్న ఎక్స్పర్ట్స్ ని మేము అబ్జర్వ్ చేసుకొని వాళ్ళ చేత మేము వర్క్ చేపించుకొని ఈ రోజు మేము చాలా ఎఫెక్టివ్ గా మేము ఆన్లైన్ లో క్లాసులు డెలివరీ చేయగలుగుతున్నాము. ఇన్ఫాక్ట్ లాస్ట్ 2 మంత్స్ లో మా రెవెన్యూ అంతకు ముందు కన్నా చాలా బాగా ఇంప్రూవ్ అయింది, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ 7 to 8 అవర్స్ ఎఫెక్టివ్లీ దే ఆర్ వర్కింగ్ ఫ్రమ్ ద హోమ్ ఓన్లీ అండ్ దే ఆర్ ఏబుల్ టు డెలివర్ వెరీ ఎఫెక్టివ్లీ. సో మధ్య మధ్యలో నేను ప్రతి వారానికి ఒకసారి ప్రతి టీమ్ మెంబర్ తో కనెక్ట్ అయ్యి ఈ జూమ్ కాల్ ద్వారా వాళ్ళ ఫ్యామిలీని కూడా కలిసి ఈ జాబ్ మనకి ఏమి ప్రాబ్లం లేదు, సో మన కంపెనీ ఇంకా ప్రోగ్రెస్ లో ఉంది అందరికన్నా, సో మన ప్రాఫిట్స్ కూడా చాలా బాగున్నాయి, సో సాలరీలో డిడక్షన్స్ కానీ సాలరీలో తగ్గియటం కానీ అలాంటివి ఏముండవు. సో ఎవ్రీబడి జాబ్ ఇస్ సేఫ్ అండ్ వీఆర్ సేఫ్, వీఆర్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్ అండ్ వీ విల్ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ అని నేను ప్రతి వీక్ ప్రతి ఫ్యామిలీ మెంబర్ కి, నాట్ ఓన్లీ మై ఎంప్లాయీస్, ఆ ఎంప్లాయీస్ ఫ్యామిలీ మెంబర్ కూడా జూమ్ కాల్ లో తీసుకొని నేను వీఆర్ డెలివరింగ్ దిస్ మెసేజ్ టు ఆల్ ద పీపుల్. దట్స్ వై అవర్ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ, దే ఆర్ ఇంటాక్ట్, దే ఆర్ వెరీ మోటివేటెడ్. సో టుడే దట్ కైండ్ ఆఫ్ అ లీడర్షిప్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ ఆర్గనైజేషన్స్, ఎందుకంటే ఈ న్యూస్ ఇదంతా చదివి ప్రతి ఒక్కళ్ళు చాలా పానిక్ గా క్రియేట్ అవుతున్నారు. సో ఎలా ఉంటుంది ఫ్యూచర్, మా జాబ్ ఉంటుందా, మన జాబ్ లాస్ అవుతామా మనం అని. సో ఇలాంటి మోటివేషన్ ఆర్గనైజేషన్ ఫౌండర్ ద్వారా ఈ మెసేజ్ ఫ్యామిలీ మొత్తానికి వెళ్తే వాళ్ళలో కూడా మానసిక ధైర్యం, దే విల్ ఫీల్ సో కంఫర్టబుల్, దే ఫీల్ సో కాన్ఫిడెంట్. సో ఈ మెసేజ్ మేము అందరికీ పాస్ చేసాము. సో ఎవ్రీ వీక్ వీఆర్ పర్సనల్లీ కనెక్టింగ్ త్రూ జూమ్ కాల్ అండ్ ఎవ్రీ వీక్ వీఆర్ సెండింగ్ ఎ మెయిల్స్ టు ఆల్ ద పీపుల్ అబౌట్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద కంపెనీ. సో ఈవెన్ ఇంట్లో కూర్చున్నా కూడా వాళ్ళు దే ఫీల్ దట్ దే ఆర్ కనెక్టెడ్ విత్ ఆన్ రెగ్యులర్ బేసిస్. సో అంతేకాకుండా మేము ఈ మా విజన్ డిజిటల్ ఇండియా ద్వారా మాకు చేతనైనంత సహాయం ఎక్కడైతే అవసరం ఉందో అలా మేము చేయగలుగుతున్నాం మా టీం మెంబర్స్ తో. సో మెయిన్లీ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్, మెయిన్లీ రిలేటెడ్ టు ఫుడ్ అండ్ సేఫ్టీ, ఈ ఆస్పెక్ట్స్ మీద, ఈవెన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ మీద అవకాశాలు కల్పించడం, ఈ హెచ్ఆర్ హెడ్స్ అందరినీ మేము కనెక్ట్ చేసి ఎక్కడైనా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా, ఇలా ఇలా హౌస్ లోనే ఉండి చేయగలిగే జాబ్స్ ఉన్నాయా అని చెప్పి ఈవెన్ స్టూడెంట్స్ ని కూడా మేము ఎంగేజ్ చేయగలిగాం. మేము ట్రైన్ చేసే స్టూడెంట్స్ ని కూడా మేము కొన్ని స్మాల్ ఇంటర్న్షిప్, స్మాల్ ప్రాజెక్ట్స్ మీద ఉంచి వాళ్ళ చేత పని చేపిస్తున్నాం ఈ రోజు. సో ఈ రోజు మేము ఈ లాక్డౌన్ మాకు అంత పెద్దగా ఎఫెక్ట్ కాలేదు, మేము ఇన్ఫాక్ట్ వి గేడ్ అప్ అండ్ వి ఆర్ డూయింగ్ సక్సెస్ఫుల్లీ. గ్రేట్ సార్. మరి నార్మల్ మరియు డిజిటల్ ఈ రెండింటికి తేడా ఏంటి సార్? నార్మల్ మీడియాకి డిజిటల్ మీడియాకి తేడా ఏంటి? సో ఇప్పుడు ప్రపంచంలో ఒక 5 సంవత్సరాల క్రితం మనం న్యూస్ పేపర్ ముందు ఉండదు అని చెప్తే వాళ్ళని చూసి పిచ్చి వాళ్ళు అని అనుకుంటారు, న్యూస్ పేపర్ ఉండకపోవటం ఏందని అనుకుంటారు. సో ఈ రోజు అది రియాలిటీ అయింది. సుమారు ఒక 35-40 రోజుల నుంచి 80% ఆఫ్ ద పీపుల్ కి న్యూస్ పేపర్ అందట్లేదు ఇండియాలో, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచంలోనే అందట్లేదు. సో ఈ రోజు ప్రపంచంలో నేను చెప్పినట్లు ఈ మొబైల్ ఫోన్ కనెక్టివిటీ, ఈ డిజిటల్ కనెక్టివిటీ వల్ల ప్రపంచం అంతా సుమారు 600 కోట్ల మంది ఈ డిజిటల్ ద్వారా కనెక్ట్ అయ్యారు. సో ఈ రోజు మనం ఏదైనా మెసేజ్ కానీ ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలంటే సో ద ఫాస్టెస్ట్ వే టు రీచ్ యూజింగ్ ద డిజిటల్ సో ఈ రోజు 4 గంటలకి నిర్మలా సీతారామన్ గారు 20 lakh crores స్కీమ్స్ అనౌన్స్ చేశారంటే విత్ ఇన్ 10 మినిట్స్ లో అందరికి ఆ స్కీమ్ లో ఏమున్నాయని హాఫ్ అన్ అవర్ లో ఏ సోషల్ మీడియా ఏ వాట్సాప్ చూసినా దాని గురించి. సో నిన్న నరేంద్ర మోడీ గారు 8 గంటలకి వాళ్ళు భాషణ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అంత ఇన్ఫర్మేషన్ అందగలిగింది. సో దీనికి కారణం ఏమంటే డిజిటలే. సో ముందు ముందు ఈ ప్రపంచంలో ఈ 5G టెక్నాలజీ ఒకటి తొందరలోనే మనకి వస్తుంది ఇండియాలో. సో ఈ 5G టెక్నాలజీ వల్ల అడ్వాంటేజ్ ఏమంటే ద ఇంటర్నెట్ బికమ్స్ సో ఫాస్ట్.
సో ఇప్పుడు ఇప్పుడు ఉన్న మన 4G కన్నా 5 రెట్ల ఫాస్ట్ గా మనం ఇంటర్నెట్ యూజ్ చేయగలుగుతాం. సో వీడియోలు చూడటం కానీ, క్లాసులు అటెండ్ చేయటం కానీ, ట్రాన్సాక్షన్ చేయటం కానీ, బ్యాంకింగ్, ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ యూజింగ్ మొబైల్ ఇన్ నెక్స్ట్ కమింగ్ 1 ఇయర్. విత్ఇన్ 1 ఇయర్. అవును మేడం. సో అలా డిజిటల్ లో మనం ప్రపంచంలోనే టాప్ లో ఉంటాం. ఇప్పుడు ఇప్పుడు మనం 500 బిలియన్ బిజినెస్ డిజిటల్ లో చేయగలుగుతున్నాం ఇండియాలో. సో అది నెక్స్ట్ 1 ఇయర్ లో 12 మంత్స్ లో 1 ట్రిలియన్ కి చేరుతుంది. ఓకే సార్. మరి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, మీ లక్ష్యాలు ఏంటి? సో మాది విజన్ డిజిటల్ ఇండియా. మేము ఈ డిజిటల్ రంగంలోనే మేము టాప్ లో ఉండాలనే లక్ష్యంతో ఈవెన్ ఒక యూనివర్సిటీ కూడా స్టార్ట్ చేసాము. సో కంప్లీట్లీ ఇట్ ఇస్ ద ఫస్ట్ కైండ్ ఆఫ్ యూనివర్సిటీ కాల్డ్ యూనివర్సల్ డిజిటల్ యూనివర్సిటీ, మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ టెక్నాలజీ కోర్సెస్ డెలివరింగ్ అక్రాస్ ద వరల్డ్. సో ఈ హెడ్ క్వార్టర్ యుఎస్ లో ఉంది. సో యుఎస్ నుంచి మేము టెక్నికల్ టీమ్ కొంతమంది అక్కడ ఉన్నారు, తర్వాత ఇండియాలోనే ఎక్కువ మంది టెక్నికల్ టీమ్ ను పెట్టి స్టూడియోస్ ని బిల్డ్ చేసి ఆ స్టూడియోస్ లో మా లెక్చర్లు వచ్చి, ఒక లెక్చరర్ అంటే అంత ముందు ఏమంటే మనం అనుకుంటాము ఓన్లీ ఒక క్లాస్ రూమ్ నే టీచ్ చేయగలం. ఒక ఒక లెక్చరర్ తన తన జీవిత కాలంలో ఒక 50,000 నుంచి 60,000 మందికి బోధన ఇవ్వగలడు. సో ఈ రోజు ఒక లెక్చర్ ఒక 1 అవర్ లో లెక్చర్ చేసి ప్రపంచంలోనే 5 కోట్ల మందికి అడ్రస్ చేయగలుగుతున్నాడు. కొంతమంది లెక్చర్లు కొంతమంది అడ్రస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ రోజు నిన్న 8 PM కి మన మోడీ గారు ఇచ్చిన భాషణ, హిస్ స్పీచ్ వరల్డ్ వైడ్ సుమారు 38 కోట్ల మంది దాన్ని చూశారు టీవీలో కానీ మొబైల్ ద్వారా కానీ ఇంటర్నెట్ లో 38 కోట్ల మంది చూశారు. అంటే చూడండి, అర్థం చేసుకోండి. So yes. if the content is good, if our speech is good, we can reach across the world. There is no limitation in digital technology. So digital technology lo mundu mundu enno udyoga avakasalu, enno opportunities, enno economic opportunities, ento mandiki protsahakalu untayi. So ee rangamlo krushi chesina vallaki chaala manchi phalithalu migitha danikanna untayi ani ee research dwara manaki telustundi. Okay sir. మరి యూత్కి, యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? సో యువతకి నేను ఇచ్చే సందేశం ఏమంటే, వాళ్ళు ఈ రోజు మన ఓల్డెన్ డేస్ ఈ రోజు మనం చూస్తే ఈ రోజు వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఉంది. సో బికాస్ ఎవ్రీబడి యునో ఫెమిలియర్ విత్ గూగుల్, ఎవ్రీబడి ఇస్ ఫెమిలియర్ విత్ ఇంటర్నెట్ అండ్ మొబైల్. సో అంతకుముందు ఈ అవకాశం లేదు. మేము స్టూడెంట్ గా ఉన్నప్పుడు 1990లో మాకు ఈ ఇంటర్నెట్, కంప్యూటర్స్ ఇవన్నీ ఉండేది కాదు. సో ఓన్లీ బుక్స్ ద్వారానే నాలెడ్జ్ ఉండేది. సో ఈ రోజు అలా కాదు, ప్రపంచం అంతా వాళ్ళ చేతిలో ఉంది. సో ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ దేర్ హ్యాండ్స్, బట్ హౌ దే విల్ యూటిలైజ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ద బిగ్గెస్ట్ టాస్క్. సో ఈ అవకాశం మనకి లేదు. మనం ఏదో ఒక ఒక లక్ష్యంతో మనం లైఫ్ ని ముందుకి కదులుతాము, ఒకటి చేయాలి అనే ఆశయంతో మనం. ఈ రోజు వాళ్ళకి అంత ఇన్ఫర్మేషన్, ఏ యూనివర్సిటీ చేరాలి, ఏ జాబ్ అయితే బాగుంటుంది, ఏ రంగంలో అయితే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి, అలా ప్రతి ఇన్ఫర్మేషన్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. సో దానివల్ల ఏమంటే, వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని వాళ్ళ అభివృద్ధికి వాళ్ళు ఇఫ్ దే వర్క్ టువర్డ్స్ దాట్, డెఫినెట్లీ దెర్ విల్ బి ఎ గ్రేట్ ఆపర్చునిటీస్. సో మన ఓల్డెన్ డేస్ లో లాగా ఈ రోజు ఎంత పెద్ద సంస్థ, ఎన్ని కోట్లు, ఎంత మంది ఎంప్లాయీస్ ఉన్నారనేది క్వశ్చన్ కాదు. ఇప్పుడు మీరు ఎంత ఇన్నోవేటివ్ గా మనం ఆలోచించగలుగుతున్నాము అనేదే ముఖ్యం ఈ రోజు. అలానే ఈ రోజు టాప్ కంపెనీస్ చిన్న చిన్న స్టూడెంట్సే, ఈ బిగ్ బాస్కెట్ కానీ, ఓలా కానీ, ఓయో కానీ, పేటిఎం కానీ, ఎన్నో కంపెనీస్ ఇండియా నుంచే. ఇన్ఫాక్ట్ బెంగళూరు ఇస్ నోన్ యాజ్ the silicon valley of the world. ఇప్పుడు మన బెంగళూరు ఈవెన్ సిలికాన్ వ్యాలీని కూడా క్రాస్ చేసాం మనం. ఎవ్రీ ఫోర్త్ పర్సన్ ఇన్ బెంగళూరు, అంటే మన బెంగళూరులో సుమారు 1 కోటి 20 లక్షల మంది పాపులేషన్ ఉన్నారు. అందులో 1/4 ఆఫ్ ద పీపుల్ ఆర్ రిలేటెడ్ టు టెక్నాలజీ. సో ఈ రోజు 30 లక్షల పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ టెక్నాలజీ. సో ఇది ఎలా ఇలా ఆపర్చునిటీస్ రాగలుగుతున్నాయంటే, వాళ్ళ అవకాశాలు సద్వినియోగం చేయగలుగుతున్నారు. ఈ రోజు మన తెలుగు వారు ప్రపంచం అంతా మనం
ప్రతి దేశంలో ఉన్నామంటే దానికి కారణం ఈ టెక్నాలజీ రంగం, ఈ నాలెడ్జీ రంగంలోని. సో దీంట్లో మనం ఇఫ్ వీ కెన్ బికమ్ ఎక్స్పర్ట్స్, ఐ థింక్ దిస్ జనరేషన్ స్టూడెంట్స్ హలో ఓకే హలో సార్ హలో సార్ కెన్ యూ లిజన్ వినిపిస్తుంది కదా సార్ సార్ టైం అయిపోతుంది ఒక 5 మినిట్స్ లో మనం సైన్ అప్ చెప్పేసేయాలి ఈ 5 మినిట్స్ లో వన్ క్వశ్చన్ సార్ లాస్ట్ క్వశ్చన్ లైఫ్ లో ఎటువంటి లీడర్షిప్ లెసన్స్ నేర్చుకోవాలంటారు మీ ఒపీనియన్ సో లీడర్షిప్ లెసన్స్ అనేవి మనం ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవచ్చు అది ఓన్లీ సక్సెస్ఫుల్ పీపుల్ నుంచే కాదు మన జీవితంలో మనం కలిసే ప్రతి వ్యక్తిలోనూ ఒక సంథింగ్ టాలెంట్ విల్ బి దేర్ సో ఒక్కళ్ళు ఒక్కో రంగంలో ఒక్కళ్ళు ఒక్కో విధంగా వాళ్ళు ఆ టాలెంట్ విల్ బి దేర్ సో మనం వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ చేసినప్పుడు వాళ్ళ గురించి మనకు తెలుస్తుంది సో మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఎంతో గురువుల నుంచి మన పేరెంట్స్ నుంచి మన బ్రదర్స్ సిస్టర్స్ మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ నైబర్స్ సొసైటీ నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది సో ఈ రోజు మనం ప్రతి రంగంలోనూ టాప్ గా ఉన్నామంటే దానికి కారణం అది ఒకటే మనం మన డిఎన్ఏలో ఉన్నది ఏమంటే మనం నేర్చుకోవాలి మనం కొత్త విషయాలు గ్రహించాలి అనే ఒక ఆశయం మన ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది సో దానివల్ల మనం ప్రతి రంగంలోనూ మనం సక్సెస్ సాధించగలుగుతున్నాం సో అలానే మనం ఏమంటే ఈ ఇన్ఫర్మేషన్ రంగంలో ఈ డిజిటల్ రంగంలో ఈరోజు ఈ ఇన్ఫర్మేషన్ ని మనం యూజ్ చేసుకోగలిగితే మనం దీన్ని కరెక్ట్ గా మనం ప్రాపర్ గా మనం ఐడెంటిఫై చేసుకొని మనం ఏ బిజినెస్ లో ఉన్నాము మనం ఏ రంగంలో ఉన్నాము అనే దాని మీద మనం చేసుకోగలిగితే మనకి ఎన్నో ఆపర్చునిటీస్ ఎన్నో న్యూ ఐడియాస్ డెఫినెట్లీ విల్ కమ్ సో ఒక ఒకప్పుడు మనం బిజినెస్ ఒక రిటైల్ కిరాణా అంగడి ఉంటే మనం అక్కడతో ఆగాలనిపించేది ఈ రోజు ఒక మార్క్ ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ స్టోర్ సుమారు 20 లక్షల మంది దీంట్లో పనిచేస్తున్నారు సో ఇలా సాధించగలిగారంటే ఇది 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 కృషితోనే ఇది చేయగలిగారు సో ఈ రోజు ప్రపంచంలో ఏ సక్సెస్ఫుల్ పర్సన్ చూసినా మీరు బిల్ గేట్ నుంచి వారెన్ బఫెట్ నుంచి మీరు ఈవెన్ అమెజాన్ సిఇఓ జెఫ్ బిజోస్ రిచెస్ట్ పర్సన్ ఈవెన్ ముఖేష్ అంబానీ ధీరుభాయ్ అంబానీ వీళ్ళంతా సక్సెస్ స్టోరీస్ ఏమంటే కష్టపడటం కృషితో సాధించిన విజయాలు ఈవెన్ టుడే మార్క్ జుకంబర్ ఈవెన్ అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఎవ్రీబడి లైఫ్ ఈజ్ ఇన్స్పిరేషన్ ఫర్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ సో ఈ రోజు ప్రపంచం అంతా మనం చూస్తున్నారు ఎందుకంటే మనం సాధించిన విజయాలే మన మన మనకున్న నాలెడ్జ్ మనకున్న ఒక సంస్కృతి ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్న ఇండియన్ కల్చర్ ఎవ్రీబడి రెస్పెక్ట్ ఇన్ ద వరల్డ్ టుడే అక్రాస్ ద గ్లోబ్ సూపర్ సార్ కరెక్ట్ మీరు అన్నట్టు తర్వాత వచ్చే ఫ్యూచర్ డేస్ ని మనం ఇండియాను ద బెస్ట్ గా డిజిటల్ ఇండియా చూసుకోవచ్చు అన్నమాట తప్పకుండా మేడం ఓకే సార్ ఫైనల్ గా మీరు చెప్పేది ఏమైనా ఉందా సార్ నేను చెప్పేది ఏంటంటే మన 10 కోట్ల తెలుగు ప్రజలు మనం ఎంతో సాధించాల్సింది ఉంది ముందు మనం సమైక్యతతో అందరం కలిసి సాధించాలి మేము ఈ డిజిటల్లో మేము అనేది దీన్ని ఏమంటే డిజిటల్ కో క్రియేషన్ అంటాం సో నేను ఒక చిన్న స్టోరీతో నేను ఇది క్లోజ్ చేస్తాను సో 1954 లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఏమంటే మౌంట్ ఎవరెస్ట్ దీన్ని అధిరోహించింది ఇద్దరు అన్నమాట ప్రపంచంలోనే ఎన్నో సంవత్సరాలు 100 సంవత్సరాల నుంచి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలని ఎంతో మంది చనిపోయారు ఎంతో మంది సగం దూరం పోయి ఈవెన్ 90% దూరం పోయి వెనక్కి వచ్చి చేయలేక వచ్చారు అవును సో ఈ 1954 లో టెన్జింగ్ నార్గే ఎడ్మండ్ హిల్లరీ అనే న్యూజిలాండ్ నుంచి టెన్జింగ్ నాగే అని అతను సగం ఇండియా సగం నేపాలి వీళ్ళిద్దరూ ఈ మౌంట్ ఎవరెస్ట్ ని మేలో ఎక్కగలిగారు ఆ ఎక్కినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంతో వాళ్ళు సెలబ్రేట్ చేసుకొని అప్పుడు ఉన్న పిక్చర్లు తీసుకొని అప్పుడు అంతా సెల్ఫీలు ఇవన్నీ లేవు పిక్చర్ చేసుకొని వాళ్ళు
మరలా మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ పోతే ఎంతో మంది న్యూస్ ప్రెస్ వాళ్ళు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళని ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఎల్రింగ్ నార్గే అండ్ ఎడ్మండ్ హిల్లరీ, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ అచీవ్మెంట్, మీ ఇద్దరులో ఎవరు ఫస్ట్ ఎక్కారు మౌంట్ ఎవరెస్ట్ అని అడిగారు. సో వాళ్ళిద్దరు ఈ క్వశ్చన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వాళ్ళు ఎంపీ షాక్ అయిపోయి ఒక నిమిషం టైం ఇస్తారా అని చెప్పి ఒక రూమ్ లోకి వెళ్ళి లాక్ చేసుకుని హ్యాడ్ అ డిస్కషన్, మనం ఏం చెప్పాలి ప్రెస్ కి అని. సో వాళ్ళు ఆ రోజే ఒక డిసిషన్ తీసుకున్నారు, మనం ఎవరు అడిగినా సరే మనం ఇద్దరం కలిసే ఎక్కాము మౌంట్ ఎవరెస్ట్ అని చెప్పాలిటీలో. ఇద్దరం కలిసి పైకి ఎక్కలేదు, ఇంకోళ్ళ సహాయం కావాలి. ఎందుకంటే రోప్ ద్వారా పైకి ఎక్క, ఆ రోప్ ఒకళ్ళు పట్టుకుంటే ఇంకొకళ్ళు పైకి ఎక్కించి కింద వాళ్ళు సహాయం చేస్తుంటే మళ్ళా పైన వాళ్ళు కింద వాళ్ళు పైకి తీసుకోండి. అలా మనం ప్రపంచంలో ఈ రోజు అందరం కలిసి శ్రమించి అందరం ఉంటేనే మనం సాధించగలుగుతాం. ఇండివిజువల్ గా నేనే చేయగలను, నేనే చేయాలి అంటే అది మనం సాధించలేము. దట్ వి కాల్ డిజిటల్ కో క్రియేషన్. సో వి హావ్ టు వర్క్ యాజ్ అ టీమ్, వి హావ్ టు అచీవ్ యాజ్ అ టీమ్, అండ్ నథింగ్ ఇస్ గెట్ సక్సెస్. యూనిటీ ఇస్ స్ట్రెంగ్త్. Yes, యూనిటీ ఇస్ స్ట్రెంగ్త్ సర్. చెప్పేస్తున్నాను. మరొకసారి మరొక గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. విను వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు.